గోంగూర మునక్కాడ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర మునక్కాడ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, తరిగిన మునక్కాడలు 2, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, మెంతులు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే భార్గవి, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నా. ఫస్ట్ నూనె వేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా, కొంచెం జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు. కరివేపాక ఓకే. కొంచెం రెడ్ చిల్లీ, కొన్ని మెంతులు వేసుకుందాం. మెంతులు వేసుకోవాలా? ఓకే, పులుసుకి మనం మెంతులు వేసుకుంటాం కదా కొంచెం. యా, అది కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. సో టమాటో ముక్కలు వేసుకుంటున్నాం. ఇలా కొంచెం టమాటా మగ్గే వరకు ఫ్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఇప్పుడు కొంచెం గోంగూర వేసుకుందాం. గోంగూర కొంచెం మెత్తగా అయ్యే వరకు బాగా మిక్స్ చేయాలి దీన్ని. సో ఆకుకూర ఏదైనా త్వరగా ఉడికిపోతుంది కదా. అవును. సో గోంగూర ఇప్పుడే వేసాం, అప్పుడే దగ్గర పడుతుంది బాగా. ఇలా ఇంకా కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాం. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కరోనా లాంటి వైరస్లు ప్రబలుతున్న నేపథ్యంలో సి విటమిన్ ప్రాధాన్యత చాలా పెరిగింది. సి విటమిన్ లభించే నిమ్మకాయకు మరీ ప్రాధాన్యత ఎక్కువైంది. అందుకని మనం చేసుకునే ఆహార పదార్థాల్లో కొద్ది మోతాదులో నిమ్మరసం కనుక వేసుకుంటూ ఉన్నట్లయితే సి విటమిన్ మన శరీరానికి లభిస్తుంది. దీనివల్ల వ్యాధి నిరోధకత పెంపొందుతుంది. ఒక మంచి చిట్కా చూసాం కదా భార్గవి, ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసా? ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. తగినంత ఉప్పు, కొన్ని వాటర్ పోసుకుందాం. సో పులుసు కాబట్టి కొంచెం నీళ్ళు పడతాయి మనకి. ఓకే, ఇప్పుడు కొంచెం మునక్కాడలు వేసుకుందాం. ఆ మునక్కాడలు ఏంటి, ఆల్రెడీ ఉడికించారా? ఆల్రెడీ ఉడికించిన కొన్ని మునక్కాడలు. సో ఆల్రెడీ ఉడికించారు కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాం, లేదంటే ముందుగానే వేసుకోండి. ఓకే, సో తొందరగా అవ్వాలి అనుకుంటే మనం ముందుగానే ఏమైనా ఉడకపెట్టుకోవాలనుకున్నవి ఉడకపెట్టేసుకుంటే సరిపోతుంది, త్వరగా అయిపోతుంది. ఇది ఒక 2 మినిట్స్ మగ్గాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు మగ్గినిద్దామా? బాగా ఉడికిందేమో చూద్దామా? చూద్దాం. ఇది కొంచెం ఉడికింది కదా, సో మనం స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకోవడమే. సో మనం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. గోంగూర మునక్కాడ పులుసు రెడీ. చూస్తున్నారు కదండి, గోంగూర మునక్కాడ పులుసు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. గోంగూర మునక్కాడ పులుసు తయారు చేసే విధానం:
ముందుగా మునక్కాడలు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత గోంగూర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన మునక్కాడలు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర మునక్కాడ పులుసు రెడీ.